హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సన్నీ ఆడియోస్ ఈరోజు మనము కుమార్ ఆడియో వారి కేఏ టూ వన్ స్టీరియో బోర్డ్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇది మనకు స్టీరియో బోర్డ్ ఫ్రెండ్స్ లెఫ్ట్ టు రైట్ ఛానల్ కోసం అంటే టూ ఛానల్స్ ఉంటాయి ఇందులో ఈ రెండు ట్రాన్సిస్టర్లు వచ్చేసి ఒక ఛానల్ ఈ రెండు ట్రాన్సిస్టర్లు వచ్చేసి ఒక ఛానల్ ఇందులో ఒక ఛానల్ నుండి హండ్రెడ్ వాటు ఆర్ఎంఎస్ అవుట్పుట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది హండ్రెడ్ ఇటు హండ్రెడు మొత్తం కలిసి టూ హండ్రెడ్ వాటు అవుట్పుట్ అనేది వెళ్తుంది దీనికి మనము వాట్ వాటిలోపు స్పీకర్స్ అయితే మనం టూ ఛానల్కు ఇచ్చుకోవచ్చు ఎయిట్ ఇంచ్ స్పీకర్స్ అయితే చాలా సూపర్ ఉంటాయి ఇది మన జిప్ ఆడియోలో ఫుల్ రేంజ్ స్పీకర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ జిప్ ఆడియోలో ఫుల్ రేంజ్ స్పీకర్స్ ఉన్నాయి ఎయిట్ ఇంచ్ల ఫుల్ రేంజ్ స్పీకర్స్ అవి అయితే ఎక్సలెంట్గా ఉంటుంది ఈ టూ ఛానల్ కోసం ఇది స్టీరియో బోర్డు కాబట్టి ఫుల్ రేంజ్ సరిపోతాయి ఫ్రెండ్స్ దీనికి ఈ బోర్డు వచ్చేసి హెవీ హీట్ సింకు చాలా హెవీగా ఉంది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ టూ పాయింట్ వన్ కానీ ఫైవ్ పాయింట్ వన్ యాంప్లలో మనము సరౌండ్ స్పీకర్ కోసం అయితే ఇలాంటి బోర్డు వేసుకుంటే కొద్దిగా ఎక్స్పెన్సివ్ కానీ సర్వీస్ మాత్రం సూపర్గా ఉంటుంది సౌండ్ క్లారిటీ అయితే చెప్పరాదు ఇక బాగుంటుంది ఫ్రెండ్స్ నేను యాంపులు చేసినప్పుడు ఈ టూ పాయింట్ వన్ కానీ ఫైవ్ పాయింట్ వన్ హోమ్ థియేటర్ యాంపులు చేసినప్పుడు ఎక్కువ సరౌండ్ బోర్డ్స్కు ఇలాంటివే వాడతాను ఫ్రెండ్స్ నేను ఇది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ పీసీబీ బోర్డ్ అయితే ఎక్సలెంట్ క్వాలిటీ టోటల్ వచ్చేసి కెల్టాను కెపాసిటర్సు అసలు హీట్ ప్రాబ్లం అనేది ఉండదు ఫ్రెండ్స్ ఇందులో చాలా ఎక్సలెంట్గా ఉంటుంది దీని ట్రాన్సిస్టర్లు వచ్చేసి ఎన్జేడబ్ల్యూ జీరో టూ ఎయిట్ వన్ జి ఇది వచ్చేసి ఎన్జేడబ్ల్యూ జీరో త్రీ జీరో టూ ఎన్జి ఇవి రెండు ఫ్రెండ్స్ వన్ ఛానల్ ఈ వన్ ఛానల్ వచ్చేసి సేమ్ ట్రాన్సిస్టర్స్ ఇవి రెండు ఓకేనా ఫ్రెండ్స్ అయితే ఈ బోర్డ్స్కు వోల్టేజ్ ఎక్కడ ఇవ్వాలి స్పీకర్ అవుట్పుట్ ఎక్కడి నుంచి తీసుకోవాలి స్పీకర్ ఇన్పుట్ ఎక్కడ ఇవ్వాలి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇక్కడ ప్రతి దగ్గర కూడా మనకు ఇన్పుట్స్ స్పీకర్ అని టు ప్లస్ అని స్పీకర్ అని ఇక్కడ ఇన్పుట్ అని ఇక్కడ టు మైనస్ క్లియర్గా రాసి ఉంటారు ఫ్రెండ్స్ ప్రతిది జాగ్రత్త చూసుకుంటే అన్నీ ఉంటాయి ఇక్కడ గ్రౌండు అయితే మనం స్పీకర్ వన్ ఇన్పుట్ అనేసి ఇది ఒక ఛానల్ ఇన్పుట్ ఇక్కడ ఇవ్వాలి ఆ ఛానల్ సంబంధించిన ఇక్కడ ఇస్తే సరిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇంకో సెకండ్ ఛానల్ వచ్చేసి ఇక్కడ ఇవ్వాలి ఇన్పుట్ ఇది గ్రౌండ్ ఓకేనా ఫ్రెండ్స్ ఇది స్పీకర్ అవుట్పుట్ మనం స్పీకర్ షాకెట్కు ఇచ్చే కనెక్షను నుంచి తీసుకోవాలి స్పీకరు ఇది స్పీకర్ వన్ స్పీకర్ టూ అక్కడ రాసున్నారు ఫ్రెండ్స్ స్పీకర్ అని ఓకేనా దీని గ్రౌండ్ వచ్చేసి ఇక్కడి నుంచి తీసుకోవాలి స్పీకర్ వన్ స్పీకర్ టూ గ్రౌండ్ అయితే వోల్ట్స్ ఈ ప్లస్ ఓల్ట్ అనేది ఇక్కడ ఇవ్వాలి మైనస్ ఓల్టు ఇక్కడ వోల్ట్ మైనస్ అని రాసింది ఉంది ఇక్కడ ఇవ్వాలి గ్రౌండ్ మళ్ళీ ఇక్కడనే ఇవ్వాలి ఓకేనా ఫ్రెండ్స్ ఈ స్పీకర్ ఇన్పుట్ ఇన్పుట్ ఛానల్ వన్ స్పీకర్ ఇన్పుట్ ఛానల్ టూ గ్రౌండ్ ఇక్కడ స్పీకర్ వన్ స్పీకర్ టూ అవుట్పుట్స్ ప్లస్ వోల్టు మైనస్ వోల్టు గ్రౌండ్ ఇక్కడ ఇవ్వాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ జాగ్రత్తగా చూస్తే క్లియర్గా రాసి ఉంటారు ఇది రెడ్ కలర్లో ఉండడం వలన మనకు కెమెరాలో సరిగా కనిపించడం లేదు కనెక్షన్స్ ఇవ్వడం చాలా ఈజీ ఫ్రెండ్స్ అయితే ఈ బోర్డుకి ఇవ్వాల్సిన ఓల్డ్స్ గురించి తెలుసుకుందాము ఫ్రెండ్స్ దీనికైతే డ్యూవెల్ పవర్ సప్లై అయితే కావాలి థర్టీ జీరో థర్టీ కానీ ట్వంటీ ఫోర్ జీరో ట్వంటీ ఫోర్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ దీనికి బోర్డు హీట్ అనేది బోర్డు ప్రా బోర్డు డ్యామేజ్ అనేది అసలు ఉండదు ఎక్సలెంట్ క్లారిటీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మనం టూ పాయింట్ వన్ ఫైవ్ పాయింట్ వన్ హోమ్ థియేటర్ యాంపులు చేయించుకున్నప్పుడు ఇలాంటి బోర్డ్స్ సరౌండింగ్కి వాడితే సరౌండ్ స్పీకర్ క్లారిటీ కూడా ఎక్సలెంట్ క్లారిటీ ఉంటుంది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఈ బోర్డు ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే చేసుకోండి ఓకే ఫ్రెండ్స్